దర్శకుడు, గద్దలకొండ గణేష్ బుక్కలు ఇరగొట్టుడు, వరుణ్ తేజ్ యాక్టింగ్ అదరగొట్టుడు, హరీష్ శంకర్ హిట్ కొట్టుడు, సేమ్ టు సేమ్ అదే ప్యాసన్. ఈ డైలాగ్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ముందు ఎవరున్నారో. చూద్దాం ఇంత మంచి మంచి కాన్సెప్ట్, డైలాగ్స్, యాటిట్యూడ్, వీటన్నిటి వెనక ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ ఎస్, గద్దలకొండ గణేష్ గా మనల్ని అలరించబోతున్న వరుణ్ తేజ్ ఇస్ ఆల్సో హియర్. హలో వరుణ్ తేజ్ గారు, గుడ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. వాల్మీకి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అని చెప్పాలి, బికాజ్ వరుణ్ తేజ్ ని ఇప్పటి వరకు మేము చూసిన యాంగిల్ ఒకటి మొత్తంగా మార్చేశారు వరుణ్ తేజ్ ని. అసలు ఏమిటండి, మీరు ఆ సినిమా ఆల్రెడీ చూసుంటారు ఆబ్వియస్ గా, జిగర్ తండ, ఏదైనా కథ రిక్వైర్మెంట్ నుంచే ఈ కథ క్యారెక్టర్కి వాళ్ళు ఉండడం అవసరం. ఇది కాలేజ్ బాయ్ కాదు, చదువు పెద్ద చదువుకున్నాడు కాదు, మొరటోడు. సో అలాంటి క్యారెక్టర్కి ఎలా ఉండాలని డిజైన్ డైరెక్టర్ గారు అనుకున్నారు ఒక టైప్లో, దానికి మేము చేయడం. ఓవరాల్ లుక్ ఆఫ్ ద క్యారెక్టర్ డెఫినెట్లీ రిక్వైర్మెంట్ నుంచే వచ్చింది, స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ నుంచే. లేకపోతే అంత గడ్డ ధైర్యం అంటే నాకు ఆ నమ్మకం ఉండాలనుకుంటాను ప్రతి ఒక్కరికి, దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనే నమ్మకం. ఎంత స్కేల్లో పుల్ ఆఫ్ చేస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యువర్ డైరెక్టర్ ఇస్, హౌ గుడ్ యువర్ రాపోస్ ఇస్ ద డైరెక్టర్, హౌ గుడ్ ద స్టోరీ ఇస్, హౌ గుడ్ ద క్యారెక్టర్ ఇస్ రిటన్. అవన్నీ కన్సిడరేషన్లోకి డెఫినెట్గా వస్తాయి. నాకు బేసిక్ అయితే మన దగ్గర మనకు ఉండాలి నమ్మకం. సో ఆ నమ్మకం నుంచే వచ్చినట్టు అనుకోవాలి. బట్ ఐ థింక్ ఇట్స్ లైక్ అన్ ఆనర్ కదా, శ్రీదేవి అనే పేరు మీ క్యారెక్టర్కి రావడం, ఎల్లు వచ్చి గోదారమ్మ పాట మీ కెరియర్లో రావడం, ఐ థింక్ ఇట్స్ లైక్ భలే అనిపిస్తుంది, మ్యాజిక్ లా అనిపిస్తుంది మాకు. యా, థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హరీష్ సర్ ఫర్ దాట్, ఫర్ బీయింగ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు ప్లే, టు రీక్రియేట్ దట్ సాంగ్. అపారెంట్లీ ఇట్ వాజ్ హిస్ డ్రీమ్ టు రీక్రియేట్ దట్ సాంగ్. 6 ఇయర్స్ డ్రీమ్. ఎప్పటి నుంచి పాట చేస్తాను, 6 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా దీంట్లోనే పెట్టాలని. అంటే స్క్రిప్ట్ సపోర్ట్ చేయలేదు దీంట్లో. ఎవ్రీథింగ్ అండి, రిధమ్, వేటూరు గారి లిరిక్స్, ఎవ్రీథింగ్ సాంగ్. ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్. ఎక్కడ పాడు చేయకుండా కొంచెం ఆ ఫ్లేవర్, ఎసెన్స్ అంతా ఉంచుతూ రీక్రియేట్ చేశారు కదా. ఈవెన్ ఆ సెట్స్ అంటే ఆ బిందెలు, అంటే నేను పూజ వచ్చింది, నేను ఆ పాటలోకి అలా షిఫ్ట్ అయిపోయాను యాక్చువల్లీ. సో యాజ్ ఇట్ ఇస్ గా చేయాలనేది కూడా ముందు నుంచి ఉన్న థాట్. అవునండి, అవునండి. యా, అంటే ఇప్పుడు కాంటెంపరీ సినిమాల్లో వెన్ యూర్ షూటింగ్ ఇన్ 2019 కొంచెం బిందెలు అవి పెడితే కొంచెం క్లీషేగా ఉంటుంది. సో బట్ ఏదైనా ప్రాపర్ బ్యాక్ డ్రాప్ దొరికి చేసినప్పుడు, సో ఈ సాంగ్ ఆల్సో కమ్స్ ఇన్ రెట్రో బ్యాక్ డ్రాప్ బిందెలు. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా నేను 500 బిందెలు అడితే 1000 ఇచ్చారు. సో దే ఆల్సో లవ్ ద సాంగ్ యాక్చువల్లీ. వాళ్ళ కాలేజ్ డేస్ లో ఇట్స్ దేర్ అందరికి గిఫ్ట్ గా ఇచ్చారే. అందరికి ఇప్పిద్దాం. బేసిక్గా హీరోల్ని మాకు ఇంకా ఇంకా దగ్గర చేయడానికి మీరు వాళ్ళని చూపించే విధానం, ఆ యాటిట్యూడ్ని ఇండల్ చేసే విధానం చాలా నచ్చుతూ ఉంటుంది అందరికి. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ని అసలు మామూలుగా డిజైన్ చేయలేదు మీరు. సో జిగర్ తాండాలో హీరో క్యారెక్టరైజేషన్కి, అంటే ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్కి, దీనికి మీ యూనో డోసేజ్ ఎంత యాడ్ చేశారంటారు? బేసికల్లీ వాట్ ఐ బిలీవ్ ఇస్ if you want to choose some film and if you want to do film, it may happen, it may not, but sometimes the film chooses you. So nenu mirapaga tarvata vere script cheskunte elthunappudu anukokunda kallen gar pilchi gabbar singh cheyamannaru. So I didn't choose gabbar singh, gabbar singh chose me. Okay, nenu daavulmothal script chestu aa cinema panla unnappudu anukokunda varunu kalisinappudu, varun tho discuss chesinappudu, varun edaina different ga chedam anadu. Basically than script selection chuste kuda, if you observe right from the beginning, it doesn't want to get into some kind of image. It's not about master class. Than F2 alanti commercial cinema chesadu, antariksham alanti experimental cinema chesadu, Fida alanti toli prem alanti love stories chesadu. So he is into different kind of scripts. So he said, bro, let's do something different, which I never done. Okay, but that doesn't mean that immediately I am different. I said immediately I didn't go to work for script. It's not like that. I said okay, fine, we'll do, whenever we'll do, we'll do. Okay, after that Rajinikanth Peta release ayindi. Appudu I remember Karthik Subbaraj. Okay, fantastic director. Then I remember Jigar Tanda. So my complete perception changed after meeting Varun and after watching Jigar Tanda second time. Okay, even before that, even though I liked the Jigar Tanda, I wanted to make Jigar Tanda chithi cheyadam anukunnanu. But every time thinking Siddharth character ever esthe baaguntadi, Siddharth character ever esthe baaguntadi,
బట్ వరుణ్ని కలిసిన తర్వాత బాబీ సినిమా క్యారెక్టర్ వరుణ్ వేస్తే అదిరిపోతుంది కదా అనిపించింది. దట్ నైట్ మా ఇంట్లో ఆ సినిమా చూసిన ఇప్పుడు నైట్ 11:30 అనుకుంటా, నెవర్ ఫర్గెట్ వరుణ్ ఆ క్యారెక్టర్ అనగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒక హై స్టార్ట్ అయింది అప్పటి నుంచి, ఆ హై ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు అలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందా మీరు అన్నారు గెటప్ కాన్ఫిడెన్స్గా ఎలా చేస్తున్నారని, వరుణ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మచ్ మోర్ బిగ్గర్ రోల్స్ దాన్ వాల్మీకి. అంటే తన హైట్ అవ్వచ్చు, తన డెడికేషన్, తన లాంగ్వేజ్ మీద కమెంట్, తనకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్యాషన్, ఐ థింక్ ఇదర్ మీ ఆర్ డోంట్ నో సంబడి, వీ షుడ్ వీ కెన్ కమ్అప్ విత్ ద ఫిల్మ్స్ లైక్ కేజీఎఫ్, పాన్ ఇండియా ఫిల్మ్ కెన్ బి డన్ విత్ వరుణ్. సో నిజం చెప్పాలంటే ఇందాక హరిశంకర్ గారు అన్నట్టు మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని జానరస్, బ్యాక్గ్రౌండ్, బ్యాక్డ్రాప్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూస్ చేసుకున్నప్పటికీ ఒక యాక్టర్గా యూనో నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నది మాత్రం వాల్మీకిలోనే అన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు ఆల్రెడీ ఉంది. డెఫినెట్గా విజృంభించండి వరుణ్, విజృంభం చూస్తారు యాజ్ అన్ యాక్టర్ విశ్వరూపం. అసలు ఇబ్బందిగా ఉండాలి మాట్లాడుతుంటే పక్కన లేదు లేదు, అందరి యునానిమస్ ఒపీనియన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ వాచింగ్ ద ఫిల్మ్ ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో మీరు పర్ఫామ్ చేస్తుంటారు అన్నది. సో దీని తర్వాత చూస్ చేసే స్క్రిప్ట్స్ కూడా యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లేదా మీరు హరిశంకర్ గారు అన్నట్టు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా ఇలాంటి వెరైటీ ఆఫ్ రోల్స్ కానీ స్క్రిప్ట్? ఫస్ట్ రోల్ సెకండ్ అంటే ఫస్ట్ కథ చూసుకున్నాను, దాని తర్వాతే క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెంట్. మంచి స్టోరీస్కి క్యారెక్టరైజేషన్ అంటే కొంచెం బేసిక్గా ఉంటాయి, బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ మాకు రెండూ బాగు తిన్నాయి. కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్ అది, రెండు షేడ్స్ ఉంటాయి, యంగర్ ఉన్నప్పుడు ఒకటి, పెద్దోడైన తర్వాత ఇంకోటి. ప్లస్ కథ కూడా చాలా నోవెల్టీ ఉంటుంది, కథలో చాలా కాంటెంట్ ఉంటుంది బాగా ఎక్కువ. కొంచెం ఏమైనా తెలంగాణ యాస F2 నుంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చినట్టు అనిపించింది, ఇంకా హెల్ప్ అయిందా? 100% మొత్తం సినిమా చేసిన తర్వాత. కానీ ఈ సినిమాకి వచ్చినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కొంచెం తెలంగాణ యూత్ లాగా ఉంటుంది, కొంచెం ఎక్కువ సిటీలో మాట్లాడే తెలంగాణలా ఉంటుంది అది. ఓకే, కొంచెం రూరల్ తెలంగాణ ట్రై చేసాం. అండ్ హరీష్ గారికి చాలా కమాండ్ ఎక్కువ తెలంగాణలో, ఆయనకి అన్ని బేస్ అనేది మాటల్లో అలా అసలు అనిపించదు, అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం. లేదు ఆ డైలాగ్ మీరు చెప్పరా ప్లీజ్, వరుణ్ డైలాగ్. వరుణ్ డైలాగ్ దట్స్ వాట్ అండి, వి ఆల్ మిస్టేక్ బై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నో నో నో, వి షుడ్ ఆల్ నో దట్, వి షుడ్ ఆల్ నో దట్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, డైలాగ్ ఆయన చెప్పాలి, నేను రాయాలి. ఓకే, ఏదో మేము ఆశ కొద్దీ అడుగుతామండి, చెప్పడం చెప్పకపోవడం ఆశలు నెరవేర్చు, ఇది అత్యాశ. రాసిన వాళ్ళ డైలాగ్ వరుణ్, వరుణ్ గారు మీకు చెప్పే ఉంటారు కదా డైలాగ్, స్లాంగ్ కానీ అది కానీ మీరు అంత ఇబ్బంది పెట్టుకోండి డైరెక్టర్ని. ఇబ్బంది ఏం లేదండి, నాకు నాకు సపరేట్ రెమ్యునరేషన్ ఉంటుంది అవన్నీ చేస్తున్నందుకు. ఒకవేళ ఇంటర్వ్యూలో బట్ ఆయన చేసి చూపిస్తారు మామూలుగా లొకేషన్, నాకు అది ఒక యాక్ట్ చేసి చూపించగలిగే డైరెక్టర్ ఉండడం లేదు అసలు ఆ లెవెల్కి వెళ్ళట్లేదు, ఆ లెవెల్కి వెళ్ళట్లేదు. ఇంకా ఒక యాక్ట్ చేసి చూపించే డైరెక్టర్ ఉండడం అసలు ఈజీ, డైరెక్టర్ లోపల ఉన్నది కొన్నిసార్లు వర్బల్గా చెప్పచ్చు, 100% కమ్యూనికేట్ అవ్వదు. ఆయన యాక్ట్ చేసి చూపించడం వల్ల కొంచెం అర్థం అవుతుంది. నాలుగు విషయాలు ఉంటే రెండు ఈ ఇంటర్వ్యూలో చెప్పాలి, రెండు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇప్పుడు ఉన్నది ఒక ఇంటర్వ్యూ కాబట్టి ఒకదాన్ని చెప్తున్నాను. సో హీ దట్ వే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ అన్నమాట, తన తన యాక్ట్ చేసి చూపించడం అనమాట పెద్ద అడ్వాంటేజ్. నాకు నాదే కాదు, పూజదైనా చేసి చూపిస్తారు తను. సో అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా ఏదైనా ఇరదీస్తారు. బట్ పూజా ఇస్ లుకింగ్ వెరీ క్యూట్, క్యూట్ అంటే అసలు ఆ పల్లెటూరి అమ్మాయిలాగా ఎంత చక్కగా కుదిరిందంటే మీకు ఆ గెటప్ కానీ ఎవ్రీథింగ్, యూ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ లైక్ శ్రీదేవి అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈజీ ఫర్ యూ టు యునో? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బీ శ్రీదేవి యాక్చువల్లీ. It's not the Shridevi, it's the name Shridevi, and you all will understand in the movie. Devi. Yeah, but Devi, and yeah, I just wanted to do like a role like this for a very long time. I think from like I did, you know, Mukunda, which was again D-Glam and Gopikamma, and people knew me as that, and then after that I did DJ. And after DJ, everyone was like, okay, glamorous. So, I wanted to just play a simple girl again once more. And I'm happy I got to do that. So, I know. There are two different people over here right now. And one poster. కాదు హరిశంకర్ గారు, డీజేలో పూజాని అప్పటి వరకు ఎవరు చూడని ఒక గ్లామరస్ యాంగిల్ని చూపించారు, అదే పూజాని
శ్రీదేవి లాంటి క్యారెక్టర్ కి అనుకోవాలని ఎలా అనిపించింది అసలు? పూజ ఎందుకు కాస్టింగ్ గారిన్ వాల్మీకి డీజే ఇస్ ద రీజన్ యాక్చువల్లీ. అవునా? సో లాట్ ఆఫ్ క్రిటిక్స్ సెడ్ దట్ పూజస్ గ్లామర్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ డీజే సక్సెస్. Which is a fact actually. But whoever the writer and director inside me, I got hurt. Because I know Pooja's capabilities. I loved write from Mukunda. She has to do actually, she's supposed to do my Subramanian for sale. Oh, actually. Okay, I narrated okay. script also. Yeah. On date list. She got a big film in Hindi and she moved. Kudarleda appudu. And chalamandi anukuntaru because she started off again from DJ and maybe she has done a small obligation or favored me. No. Mm. She loved the character very much. I gave complete narration and it's not about any obligation, it's not about any favor. This character, ante eppudaithe when yellow vache godaram song cheddam anukunano, I couldn't imagine any other heroine. Pooja tappa nobody can replace. Wow. Those costumes, what Sridevi garu wore in that song actually. Aa costumes lo perfect ga fit ayye aa height aa personality unna ammayi only Pooja Hegde. So wow. That's what, so I went to her and I narrated the script, the entire script. So she loved it. Wonderful. So she started preparing from then itself. She asked like, mere emaina cinema pampiste, she wanted to watch a couple of films based on this kind of backdrop and all. So she did a lot of homework and as an actress, I think from DJ to Valmiki, I'm surprised, I'm zapped with her performance take. Ee cinema lo she'll impress nothing but performance. I mean she's only coming up with performance. And konni scenes lalo when I was watching in waiting I got tears actually. Wow. Anta emotional scenes ni she nailed it. So this character is very special actually. It's actually a very sweet character, very well written character. Actually when sir narrated the film to me, I had seen Jigar Thanda. Okay. And I loved the film. So I was excited to be part of this film, and then when he narrated, he has made it his own. Okay. Which is, I feel, always best with classics, you know. Instead of remaking, he's made Harish Shankar's version of Jigar Thanda, you wow. know. It has its own twists and turns, and then the character is very nice. It's a very innocent girl, but also very fiery. Mm. What is fiery in Telugu? I don't know. I don't know how to explain. Telugu, it's called vibrant. Vibrant. Telugu. Okay, yeah. Vibrant. She's very childlike. So I've been actually wanting to do a character like this and it's written. The and scenes are beautiful. And the Varun Pakkan kuda, I think Pooja is the best pair, I can say. ఇద్దరు హైట్కి అసలు కెమెరా పెడితే ఎవ్రీడే ఒక ఎక్సైట్మెంట్ ఒక హై ఉండేది. వరుణ్ హైట్కి చాలా కష్టం హీరోయిన్ దొరకడం యాక్చువల్గా. సో పూజ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ వరుణ్. వరుణ్ గారు మీ గెటప్ బాగా నచ్చేసినట్టుంది. He's promoting the get-up also. లేదు లేదు అసలు టైం లేదు, కట్ చేసుకోవడానికి టైం లేకుండా పోతున్నారు ప్రమోషన్స్ తో. మొన్న రోజు షూటింగ్ దాని తర్వాత డబ్బింగ్. దిస్ ఈస్ లైక్ 15th ఆర్ 16th ఇంటర్వ్యూ ఆఫ్ హిమ్. యా 10th ఆర్ 12th ఇంటర్వ్యూ ఆఫ్ మైన్. ఓకే. మేబీ హి స్టార్ట్ ఆఫ్ నౌ. యా. యా. I think with Varun it was like he was in this look for so long that when we started shooting our romance love story track, he was in another he had to come out of that and become he had to come out of this character and become this younger Ganesh. And he JC chesin tarvata unte probably easy undeda aa chesin tarvata cheyadam naku konjam kashtam ante definitely get tough. Avuna. Yeah. Ee jeseka cheyalem ande endukante 8 nelalu pattindi cinema 2 samvatsaralu padu gattam peralani aa chesin tarvata chestam ante aa scene lisa 8 nelalaki scene aagali malli so kadalu ga jeevithalu maaripothayi. Kani nijangane almost dual role kinda anipistundi లుక్ పరంగా కానీ ఈవెన్ యాటిట్యూడ్ విషయంలో కూడా. ఐ థింక్ ఆ లుక్ వచ్చేటప్పటికి అది మళ్ళీ ఆల్టుగెదర్ డిఫరెంట్ గణేష్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది డెఫినెట్గా.
ఆబ్వియస్గా అది ఎక్కువ కష్టం అనిపించిందా? నాకు ఇదే ఎక్కువ కష్టం అనిపించింది. నాకు అది ఎందుకో, అది మేము చాలా రోజులు కూర్చున్నాం బేసిక్లీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు. యా, సో కథ మా మధ్యన బాగా బ్రూ అయింది. ఎక్కువ చాలాసార్లు కూర్చొని నేను హరీష్ గారు డిస్కస్ చేసుకుని అది ఎలా రావాలి, ఎలా కనపడాలి, ఎలా యాక్ట్ చేయాలి, ప్రతిదీ డీటెయిలింగ్ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుకున్నాం. సో ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ డైరెక్టర్ ఇన్పుట్స్ కథ ఇవన్నీ హెల్ప్ అయినాయి బాగా. సో బై ద టైమ్ వీ గాట్ ఇన్ టు షూట్ ఆ ప్రిపరేషన్ కొంచెం బాగానే అయింది. డెఫినెట్గా డిస్కషన్ స్టేజ్కి షూటింగ్ అనేది కొంచెం డిఫరెంట్, ఆ టైం పడుతుంది. బట్ షూట్ స్టార్ట్ అయిన లైక్ వీక్ వాట్ ఎవర్ అది ఈజీ ఉండింది. ఈజీ అంటే కంపారిటివ్లీ ఓన్లీ, ఈజీ కాదు కంపారిటివ్లీ. మీరు జిగర్తాండలో బాబీ సింహ గారు చేసిన క్యారెక్టర్కి వరుణ్ తేజ్ గారిని ఇమ్మీడియట్గా ఊహించుకోవడము అన్నీ జరిగిపోవడం జరిగాయి, కానీ మాకు ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మాత్రం అసలు ఒక రకమైన సర్ప్రైజ్ అనమాట. ప్లెజెంట్లీ సర్ప్రైజ్ టు సీ వరుణ్ తేజ్ గారు ఇన్ దట్ లుక్ బేసిక్గా, యూనో అసలు ఆ సుర్మా పెట్టుకుని ఇదంతా హెయిర్ స్టైలు. అసలు ఏంటి గెటప్కి ఎంత టైం పట్టింది అంటే డిసైడ్ అవ్వడానికి? అది ఏమైనా ట్రై చేశారా వేరే వేరే? ఓకే, 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నాం మధ్యలో. నేను యూఎస్కి వెళ్ళాను మధ్యలో షూటింగ్, ఎఫ్ 2 షూట్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఒక ఫోటోషూట్ ట్రై చేసాం. అంతా సెట్ అవుతుంది కానీ ఇంకా కొంచెం తెలియకుండా చిన్నపిల్లల్లో ఉన్నాను. సో దాని తర్వాత చిన్న యూఎస్కి వెళ్ళి గడ్డం జుట్టు పెంచుకుని వెనక్కి వచ్చిన తర్వాత విటాడిన అదో ఫోటోషూట్, అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది ఓకే ఇది బాగుంది అని చెప్పి. సో ఇంకా దానికి టచ్ యాడ్ చేయడానికి కొంచెం గ్రే హెయిర్ ఒకటి పెట్టాం బియర్డ్ దగ్గర, ఆ స్కార్ ఒకటి ఉంటుంది అంటే కొంచెం చిన్నపిల్లల కనపడకూడదు. సో ఇలా కనపడు, ఇలా ఇలా ఉండి డైరెక్ట్ గడ్డం పెంచుకుంటే ఆ లుక్ రాదు. సో ఆ మేకప్ కానీ ట్యాన్ వాడడం తల్లిప్రేమలో కూడా గడ్డం ఉంటుంది క్యారెక్టర్కి, అప్పుడు ఆ గడ్డం వేరు ఈ గడ్డం వేరు. గ్రూమ్డ్ ఉండకూడదు జుట్టు కానీ గడ్డం కానీ. సో పొద్దున్న నిద్రలేసి ఎలా వస్తే ఎలా ఉంటాం అలా టైప్లో ఉండాలి. I think Varun had more kajal than me also in this. I had less of one makeup. మీరు అనుకున్నారేమో కదా సెట్స్ లో. యా యా, ఐ టోల్డ్ హిమ్ దట్. అందుకనే నేను సినిమా అనగానే పూజ ఎందుకు నవ్వింది అనుకున్నా. ఐ టోల్డ్ హిమ్ దట్ హీ హస్ గాట్ మోర్ కాజల్ దెన్ మీ. కానీ ఎక్కడైనా డైరెక్టర్గా మీకైనా గెటప్ లో ఉన్న మీకైనా ఒక మూల అనిపించిందా, యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఆడియన్స్ నుంచి అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఎక్స్ట్రాడినరీ యాక్సెప్ట్ చేస్తారా అనిపించింది, డౌట్ అయితే అసలు. నాకైతే కొంచెం భయం ఉండింది అంటే సెట్ లో అందరు చెప్పిన డైరెక్టర్ గారు చెప్పిన నాకు బయటకు వచ్చినప్పటి వరకు ఎలా ఉంటుంది అని ఒక చిన్న కాన్షియస్ కొంచెం చిన్న క్యూరియాసిటీ ఉండింది ఎలా ఉంటుంది అంటే. బట్ ప్రీ టీజర్ నోట్ చేసాం ఒకటి చిన్న లుక్ ఒకటి చూపించడానికి కొంచెం అలవాటు అవ్వడానికి, నా సడన్గా టీజర్ ట్రైలర్ కాకుండా అలా చేద్దాం అని పెట్టావు. బట్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లైక్ మెజారిటీ లైక్. సో ఇంకా అప్పుడు శాంతించాను అంటూ అప్పుడు నా గడ్డం తీసాను అనుకుంటా. నాట్ లైక్ దట్ అండ్ యునానిమస్గా అందరు ఓకే అంటారనో లేకపోతే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బికాస్ ఆఫ్ దిస్ గెటప్, దిస్ ఇస్ గోయింగ్ టు కలెక్ట్ దిస్ మెనీ రెవెన్యూస్ ఇవన్నీ చెప్పలేం కదండి. కమింగ్ టు వాల్మీకి, రైట్ ఫ్రమ్ ద డే వన్ వీ హ్యావ్ అ వెరీ పాజిటివ్ వైబ్. Okay. Tomorrow, how far, how big it is going to be, how many crores it's going to be collected, I can't give any guarantee. But one thing I can say, either for me or for Varun or for Pooja, down the line after 5 years or after 10 years, one thing I'm sure about this, we'll be all of us proud about this film. We'll feel proud. Whenever we remember Valmiki, we'll feel proud. Wow. So it may collect 1 rupee less or 1 rupee more, that I don't know. But this feeling we'll always cherish for this film. Pooja ki ye getup nachindi? No? But I have to say my I'm trying to time, you know? Oh, your time, yeah. It's my time, yeah. This okay. Young one. Me combination, me portion unnappudu. Yeah, correct. Younger no, but ones. Actually I really like this because I think Varun is looking very different. Zarra zarra song asala, step lu, attitude asala, adiripoyindi. How did you enjoy the song? Mem all together different. In general, songs asala, asala enjoy cheyanu. He's very shy. No, I don't enjoy songs. It's scary about songs. బట్ ఆ సాంగ్ వచ్చినప్పుడు నాకు ట్యూన్ చాలా బాగా నచ్చింది, ఇట్స్ వెరీ గ్రూవీ. ఆ హుక్ లైన్ కానీ సూపర్ హిట్ హుక్ లైన్ కూడా చాలా బాగుంటుంది. ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మై ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ మల్లా, చేసింది చేయలేదు లైఫ్లో పాపం. సో అవినాష్ చాలా ఎఫర్ట్ పెట్టి 1 వీక్లో ఆ సెట్ చేసాడు. అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మా డిఓపి బోస్ సినిమా మొత్తం అమేజింగ్ వర్క్ చేశాడు, బట్ స్పెసిఫిక్ ఆ సాంగ్కి హిస్ లైటింగ్ అండ్ హిస్ వర్క్ కిక్ యాస్ అమేజింగ్ బోస్ చెప్పాడు నాకు. మా కెరీర్లో నా కెరీర్లో బెస్ట్ సాంగ్ టిల్ ద డేట్ ఇస్ సిటీ మార్ పూజ అండ్ బన్నీతో చేసింది.
బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ షూట్ బో సెట్ సార్ వీఆర్ గోయింగ్ టు బీట్ సిటీ మార్ విత్ దిస్ సాంగ్ విజువల్లీ దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ మేబీ హీ సెట్ బికాస్ ఐ వాస్ ఇన్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఆల్ టు కన్సోల్ మీ టు గివ్ బూస్ట్ ఆఫ్ మై ఎనర్జీ లెవెల్స్ అండ్ ఆల్ బట్ వెన్ ఐ సీన్ ఎడిట్ రూమ్ ఐ థింక్ జర్రా జర్రా ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బెస్ట్ వెల్ షార్ట్ నాకు తెలుగులో తెలిసిన డైరెక్టర్లు అందరు బాయ్కు తెలుగు మాట్లాడేది ఆయన ఆయన ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడతాను నాకు అర్థం కాదు అంటే అందరికి కామన్గా వెళ్తుంది అందరికి అన్నారు అని చెప్పి కామన్ తెలుగు తెలుగు మాట్లాడే తగ్గలేదు పర్లేదు తగ్గుంటాం సార్ కామన్ తెలుగు మీకు మాత్రమే అర్థం అవ్వాలని మాట్లాడుతున్నారు సూపర్ బట్ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ వాల్మీకి 100% సూపర్ హిట్ అనేది గ్యారంటీ తెలిసిపోతుంది ఆల్రెడీ అండ్ ఈ కాంబినేషన్ మాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ